థ్యాంక్ యూ ఫస్ట్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీ పేషెంట్స్కి ఏదో చిన్న సినిమాని లైట్ తీసుకోకుండా చాలా ఎంకరేజ్ చేశారు మా దగ్గర గెస్ట్ లేకపోవచ్చు కానీ మేము మీకు ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము లుంగీలు కట్టాము ఇద్దరిని తీసుకొచ్చాము ఈవెన్ మా యాంకర్ కూడా అందంగా వస్తుంది మా కోసం ప్రత్యేకంగా అండ్ మా హీరోయిన్ సింగిల్ హ్యాండెడ్గా ఎప్పుడు అబ్బాయిలని ఎప్పుడు ఎవరు చూస్తారు కానీ మా హీరోయిన్ హీరోయిన్ ఒక్కటే ఒక్కతే ఉంటుంది కానీ అద్భుతంగా రెడీ అయి వస్తుంది ఆడియన్స్ కోసం అంటే లేడీస్ లేకపోతే మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఉండదు దానికోసమని చాలా ప్రయత్నం చేస్తుంది అండ్ మా రాశికి కూడా థ్యాంక్స్ అండ్ స్రవంతి గారికి థ్యాంక్స్ అండ్ మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొకటి ఈ మూవీ ఇప్పుడు వరకు చాలా బాగా రివ్యూస్ వచ్చాయి జనాలకి నచ్చింది అంటున్నారు ఇంకా కమింగ్ డేస్లో కూడా బాగా ఆడాలని అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి ఓటీటీలో చూద్దామని లైట్ తీసుకోకండి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మలయాళం సినిమాలు మాత్రమే టీటీ థియేటర్లో ఓటీటీలో చూస్తే బాగుంటుంది ఇది కూడా మలయాళం సినిమా అనుకోకండి కొత్త వాళ్ళైనా కూడా ఎంకరేజ్ చేస్తే ఓటీటీలో మలయాళం వాళ్ళు చూస్తారు మన సినిమా తెలుగు తెలుగు సినిమాలు చూసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండ్ మా ఆర్టిస్టుకి మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి అసలు త్రీ ఇయర్స్ అయింది ఇది యాక్చువల్లీ నేను రిలీజ్ అవుతుందా ఈ మూవీ అనే స్టేజ్కి వెళ్ళిపోయాను యాక్చువల్లీ అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ ఎక్కడా దాన్ని సపోర్ట్ చేస్తూ వన్ అండ్ హాఫ్ ఇయర్ యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ ఏంటంటే నా పాట ఈ పాటకి ఈ సినిమా ఆగిపోయి చాలా రోజులు అయింది రిలీజ్ కూడా చేసేవాళ్ళు కాదు అది శశిధర్ కాశీ అండ్ స్నేహిల్ గారయ్యి కాబట్టే దీన్ని అంత నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అండ్ మా శివా కందుకూరి కూడా చాలా అసలు ఎక్కడా కూడా త్రీ ఇయర్స్ నుంచి దీన్ని నమ్ముతూనే వచ్చాడు చాలా థ్యాంక్స్ బ్రో మా రాశి గారికి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశాను చాలా థ్యాంక్స్ అండ్ షఫీ గారు జాన్ ఫిలిప్స్ థియేటర్లో ఆయన క్యారెక్టర్ని చాలా కనెక్ట్ అయ్యారు అందరూ ఆయన హాలు లూయా అన్నప్పుడంతా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీక్ నాకు తెలిసి ఫుల్ హౌస్ఫుల్స్ వస్తున్నాయి నాకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి కాల్స్ వస్తున్నాయి మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు ఈవెన్ చెన్నైలో ఆడుతూ ఉంది కర్ణాటక నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు మంచి రివ్యూస్ వస్తున్నాయి ఇదొక్కటి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు తీయగలను అని నాకు నమ్మకం ఉంది ఇది చాలా బేసిక్ నా దగ్గర నుంచి ఈ కథ సపోర్ట్ చేస్తారు ఇంకా మంచి కథలు రాయగలనని నాకు నమ్మకం ఉంది ఆల్రెడీ రాసినవి ఉన్నాయి అవి చూడాలనుకుంటే ఇంకా బాగా చూడండి ఈ సినిమాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ